దేశంలోని మేధావులకి ఇప్పుడు అర్జెంట్ కోపం వచ్చింది. జడ్జి గారి మీద కోపం వచ్చింది, జుడిషియరీ మీద కోపం వచ్చింది, అలహాబాద్ హైకోర్టు జడ్జి మీద, ఆదిపురుష్ సినిమా మీద వచ్చినటువంటి కాంట్రవర్సీతో కోర్టుకు వెళ్ళినప్పుడు సెన్సార్ బోర్డునే తీవ్రంగా తప్పుబట్టాడు ఆయన. దాంతోపాటు ఒక క్వశ్చన్ వేశాడు, ఖురాన్ గురించి ఇట్లాగే వక్రీకరించి మీరు రాసే దమ్ముందా అని. రామాయణం మీద సినిమా తీస్తూ రాముడు సీత ఆంజనేయుడు లక్ష్మణుడు క్యారెక్టర్లు పెట్టి డిస్క్లైమర్ పెట్టి ఇది రామాయణానికి సంబంధించిన సినిమా కాదు అని ఎవడన్నా పెడతాడా? ఇదే పని మీరు ఖురాన్ మీద చేయగలరా? అంటే అది మతం మీద రెచ్చగొట్టడం కాదు, ముస్లింల మీద ఆయనకు కూడా ఉన్నటువంటి నమ్మకం. వాళ్ళ మతానికి చిన్నపాటి అవమానం జరిగితే తట్టుకోలేరు, వాళ్ళకి సంబంధించి చిన్న పొరపాటు జరిగితే మర్డర్లే చేసేస్తున్నారు, దాడులే చేసేస్తున్నారు. అదే ఆది పురుషుకు వచ్చేటప్పుడు హిందువులది అనుకోవడానికి లేకుండా పోయింది. పేరుకి కాస్త రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇట్లాంటి క్యారెక్టర్లు ఈ తరం పిల్లలకి తెలిసినవి కానీ చెప్పడానికి రామాయణం గురించి ఏమీ లేనటువంటి విధంగా తయారు చేసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి గారి క్వశ్చన్లోని ఆవేదన వెనకాల ఉన్నటువంటి పాయింట్. ఈ చిత్రం మీద నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ విచారిస్తున్న లక్నో ధర్మాసనం ఆదిపురుష్ హిందీ సంభాషణల రచయిత మనోజ్ ముంతసిర్ని ఇంప్లీట్ చేయాలని దరఖాస్తును ఆమోదిస్తూ నోటీసులు జారీ చేయమని ఆదేశించింది. చిత్ర ప్రారంభంలో రామాయణంతో సంబంధం లేదని ప్రదర్శించిన డిస్క్లైమర్ని ఆమోదించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు లంక ఇలా అందరినీ చూపించి డిస్క్లైమర్ ప్రదర్శిస్తే జనం ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది. అలాగే ఇందులో జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాష్ సింగ్ చిత్ర బృందాన్ని ఏమని నిలదీశారంటే రాముడు ఇలా అందరినీ చూపించి డిస్క్లైమర్ ప్రదర్శిస్తే జనం ఎలా అనుమతిస్తారు, ఎలా నమ్ముతారు అన్న. ఇది వాల్మీకి రామాయణంగా తులసీదాస్ రాసిన రామచరిత మానస్ కాదు అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. ఆదిపురుష్ చిత్రానికి అసలు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ కరెక్టా కాదా ఆలోచించుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోర్టు వాళ్ళకు కూడా చివాట్లు పెట్టింది.